Thank you.
ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీల. వెంటయే బంధము, రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నలుగురు మెచ్చిన, నలుగురు తిట్టిన, విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంగమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా, నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. దక్షిణే పార్శ్వే దేవః ఓం కృతమిమీక్షరే ఇంద్రో పరే యువాగుం వైవస్వతా గుం స్వాహ. అగ్లే ధన్నోమ ప్రేతాంజుహోతి ప్రేతమే ఉతోర్వేతానాయ నమః. ప్రేతా ఉదే నమః స్వాహ. ప్రేతా ఉదిం యేత్యాయ ధన్నోమ. మధువాతారుతాయతే మధుక్షిరం దశిందవః. మాద్వీర్యసంతౌషధే మధునక్తముదౌషధి చాత్మిద. మధునక్తముదౌషధి మధుమత్ పార్థివ గుమ్రజ కలమిద. మధుమానో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్య. మాద్వీర్గావో భవంతున. చుక్కలోకెక్కినాడు చక్కనోడు,
ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు, సుఖలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది, పాడయెత్తడానికే స్నేహమన్నది, ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా అన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. Ha ha ha!
నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాటేది.
అందులో ఇంటి వాసులు ఏం చదువుతున్నాయి చెంచండి. గుప్తపురం అన్ని ఉన్నాయి, ఇప్పుడు చెంచ తీసుకోండి. ఒకళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు చెంచ తీసుకోండి. ఓం స్వాహా, ఓం లోకాయ స్వాహా, ఓం హనుమతయే స్వాహా, ఓం స్వర్గాయ లోకాయ స్వాహా, ఓం సూర్యం చక్షురు గచ్చతు ఆత్మత గచ్చ పృథ్వీం సధర్మనం ఆపో గచ్చతి చిత్తో తేహితం మోష దిగు పతి సజీగై స్వాహా, ఓం అవసృజ పునరగ్ని పృథ్వీభ్యో యస్తౌ తచ్చరతి సురాభిః ఐశ్వాన ఉపవేత శేషః సంగచ్ఛత్వం తన్వ జాత వేదః స్వాహా, ఓం అగ్నిర్బన పరిగోభిర్యహం పంత మనుస్మరణం వైవస్వతం సంగమనం జనానం యమం రాజన అవిషాదువ స్వా స్వాహా. పైన చేయండి నెయ్యి పైనుంచి. ఓం మాతలి కన్వైర్ యమో అగ్ని గోభిర్ బృహస్పతి రుక్మభిర్ వబుదానహం యాచ దేవ అభుదాను దేచ దావాన్ అనన్యే సదన్యే మనంతి తేన రాజన్ అవిషా మాదయ స్వా స్వాహా. ఓం అంగిరోభి గ్రాగహి మజ్జభ్య స్వాహ ఏతదే స్వాహ పాయవే స్వాహ ఆయాసాయ స్వాహ ఆయాసాయ స్వాహ సమ్యసాయ స్వాహ. కీర్తి శేషులు కేశపల్లి గంగారెడ్డి గారి మరణం పట్ల ఆ వార్త వినగానే మా అందరికీ కూడా ఒక బాధ కలిగింది. అయ్యో, ఒక మంచి ప్రజానాయకుడు కోల్పోయింది కదా. ఈ ప్రజానాయకుడు నిజామాబాద్లో వరుసగా 3 సార్లు ఎంపీగా 1 సారి ఎమ్మెల్యేగా గెలిచి ఈ జిల్లా ప్రజలకు ఎంత సేవ చేసి, ముఖ్యంగా బీడీ కార్మికులకు మాత్రం ఆయనే ఒక హాస్పిటల్ నిజామాబాద్లోనే అప్పుడు తెలంగాణలో అతిపెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి బీడీ కార్మికులకు ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన ఒక ఘనత కేశపల్లి గంగారెడ్డికి. మరి ఆయనే చనిపోయినందుకు ఆయనే ఈ ఫెనరల్ దాంట్లో రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పార్టీ తరఫు నుంచి నేను నాతో సహా మా సహకారులు అందరూ కూడా అంతిమ యాత్రకు పాల్గొనేటందుకు మేము వచ్చినాం. ఏదేమైనా ఆయన మాత్రం ఈ జిల్లాకు చాలా మంచి సేవ చేసి ఒక్క మచ్చలేని నాయకుడుగా ఇలా ఈ మన మధ్య నుంచి వెళ్ళిపోయినాడు. కానీ ఆయన పోయినా ఆయన యొక్క మెసేజ్, ఆయన చేసిన పనులు మాత్రం ఎల్లప్పుడూ ఉండిపోతాయి. మరి మీ ద్వారా వాళ్ళ కుటుంబానికి కూడా ఆరోగ్య ధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరణం జిల్లాకు ప్రత్యేకంగా మా అందరికి కూడా తీరని లోటు. వారెప్పుడు కూడా రాజకీయాల్లో ఊటమిరిగినటువంటి వ్యక్తి, అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేసిన వ్యక్తి ఆయన. కాబట్టి వారికి నాకున్నటువంటి అనుబంధం ఒక మహాభారతంలో భీష్ముడు అభిమన్యుడు లాంటి అనుబంధం. అది మా ఇద్దరి పోరాట ఫలితమే ఈరోజు దిచ్చపల్లిలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు కావడం, అదేవిధంగా వారి కృషితో బర్దిపూర్ లిఫ్ట్ కూడా ఏర్పాటు కావడం, వారు 3 సార్లు ఎంపీ కావడం, మరోసారి ఎమ్మెల్యే కావడం. ప్రజలు ఆయన పేరు చెప్తేనే ఓట్లేసేవారు, ఎందుకంటే మంచి వ్యక్తి కాబట్టి. అలాంటి మంచి వ్యక్తి ఇవాళ సంపూర్ణమైనటువంటి జీవితం గడిపిండి వారు. వారి కుటుంబానికి, వారికి నా పూర్తి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా రాజకీయాలలో ఎంతో ఒక అనుబంధం ఉండేది. 1991లో మొట్టమొదటిసారిగా ఇద్దరం కూడా పార్లమెంట్ మెంబర్స్గా ఎలెక్ట్ అయ్యి, వారు 3 సార్లు ఎంపీగా 1 సారి ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో నిజామాబాద్ ప్రజలతో మమేకమై అందరి నాయకులతో మంచి సంబంధాలు పెట్టుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు వారు మరణించిన లోటు కనబడతా ఉంది. ముఖ్యంగా ప్రజా జీవితంలో అంటే ఒక మంచి సహృదయంతో ఎవరితో విభేదాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి, అందరితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి చనిపోయిపోవడం అంటే నిజామాబాద్ జిల్లాకు తీరని లోటు. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి మేమందరం కూడా నేను కలిసిన తర్వాత వారు కూడా
సంతాపము సానుభూతి తెలపడం జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ నిర్వహించాలని చెప్పి వెంటనే ఆదేశించి మరి ప్రభుత్వ లాంఛనాలతో వారికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మా యొక్క సంతాపాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను కోరుతున్నాను. కేశపల్లి గంగారెడ్డి గారు చనిపోవడం నిజంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందరికీ మాకందరికీ తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. గంగారెడ్డి గారు చాలా మృదు స్వభావాలి, ఎవరు వచ్చినా మంచిగా నవ్వుకుంటా మంచిగా మర్యాదగా అందరితో మంచిగా ఉండే వ్యక్తి. మరి 3 పర్యాలు ఎంపీగా చేసి మరి టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరం సహచర ఎమ్మెల్యే కూడా పనిచేశాం 2004 నుంచి 2009 వరకు. పెద్ద మనిషి చాలా మంచివారు ఉండే, అంటే నిజామాబాద్ జిల్లాలో కూడా ఎవరు వచ్చినా కానీ అందరినీ ఆప్యాయంగా దగ్గర తీసుకొని ఆయనతో వెనకాడికి పనిచేసి పెడతా ఉంటుండే. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేనందుకు నిజంగా చాలా బాధగా ఉంది. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ మెంబర్గా కానీ ఎమ్మెల్యే కానీ పాల్పంచుకొని జిల్లా అభివృద్ధికి చాలా కృషి చేశారు. మరి వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరోసారి కోరుతున్నాను. మాకు కాలేజీ కాలం నుంచి తెలుసు, చాలా మంచి వ్యక్తి, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ బాగా మంచి పనులు చేసి ఎదిగినాడు. ఆయన మరణము మా అందరికీ తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాను. కేశపల్లి గంగారెడ్డి గారు మరి వారు 91 నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచి పేద వర్గాలకు ఆదుకున్నటువంటి వ్యక్తి. వారు ఇక్కడే పడకలకు 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్గా యునానిమస్గా గెలిచినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే మరి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తిగా, మరి అదేవిధంగా 3 సార్లు ఎంపీగా, 1 సారి ఎమ్మెల్యేగా మరి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు కేశపల్లి గంగారెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి వారు ఎంతో నిజామాబాద్ జిల్లాకు మరి ముఖ్యంగా ఇక్కడ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ రావడానికి కూడా వారు ఎంతో కష్టపడి కృషి చేసి తెలంగాణ యూనివర్సిటీని ఇక్కడ డిచ్పల్లికి తీసుకురావడం జరిగింది. మరి అటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి ప్రజల అవసరాలను గుర్తించి వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే అనేక రంగాల్లో బీడీ కార్మికులకు పిఎఫ్ ఆఫీస్ తీసుకురావడం కానీ, బీడీ కార్మికులకు పిఎఫ్ కార్డ్స్ మరి ఇష్యూ చేయించడం కానీ, మరి అదేవిధంగా ప్రజలకు రైతాంగానికి అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి కేశపల్లి గంగారెడ్డి గారు. మరి వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి వారికి ఆత్మకు శాంతి కలగాలి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా మరి భగవంతుడు తప్పకుండా వాళ్ళను కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. నీలు పూజనీయులు కేశపల్లి గంగారెడ్డి గారు నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నిజామాబాద్ జిల్లా చరిత్రలో మరి ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైన యొక్క కార్యక్రమాలు చేపట్టి, అదేవిధంగా పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే లైన్ కానివ్వండి, అదే రకంగా పిఎఫ్ ఆఫీస్ కానివ్వండి, సిఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి, తెలంగాణ యూనివర్సిటీ మరి అలాంటి ఎన్నో మహోత్ ప్రజలకు ఉపయోగకరమైన యొక్క మహోత్తరమైన కార్యక్రమాలు తీసుకొచ్చిన యొక్క ఘనత మరి కేశపల్లి గంగారెడ్డి గారిది. వారు ప్రజలతో మమేకమై మరి ఎన్నో కార్యక్రమాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సంఘాలతో మమేకమై ఎన్నో కార్యక్రమాలని వారిని ఆదుకున్న ఏకైక వ్యక్తి కేశపల్లి గంగారెడ్డి గారు. వారు చనిపోవడం నిజామాబాద్ జిల్లాకు తీరని లోటుగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేశపల్లి గంగారెడ్డి గారు అకాల మరణం వల్ల ఈ జిల్లాలో పూడ్చలేనటువంటి లోటు, మహామనిషి, రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకుని ఎంపీ అంటే ఏ విధంగా ఉండాలి,
ఎంపీ అంటే ప్రజలకు తెలిసింది ఆయన ఎంపీ అయిన తర్వాత అనేటువంటి విషయం జిల్లా ప్రజలు గుర్తించడం జరిగింది. అన్ని పార్టీల నాయకులతో అందరితో మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి ఆ మహానీయుడు అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాం. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక పార్లమెంటేరియన్గా, ఒక శాసనసభ్యుడిగా జీవిత కాలంలో అనేకమైనటువంటి ప్రస్థానాలను అధిరోహించి ప్రజల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి పరంపదించడం ఏదైతే ఉందో ఇది జిల్లా ప్రజలందరికీ కూడా ఆవేదన మిగిల్చింది. ఆ కుటుంబ సభ్యులకు, మరి జిల్లా ప్రజలకు ఇది తీరని లోటు. ఈ సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులకు యొక్క విషాదాన్ని తట్టుకునేటువంటి ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, మరి మంచి మనసుతో సామాన్యుడి మనసులో ముద్ర వేసుకున్నటువంటి కేశపల్లి గంగారెడ్డి గారి ఆత్మకు సహజంగానే సద్గతులు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. మరి ఆయన సేవ ఏదైతే చేసినో ఆ మిగిలినటువంటి సేవను కొనసాగించేటువంటి విధంగా, మరి సామాన్య ప్రజలకు సేవ చేసేటువంటి దిశలో కదులుతాం. మిత్రులు, కలిసి శాసనసభ్యులుగా ఉన్నాం. ఆయన పార్లమెంట్ ద్వారా కానీ శాసనసభ్యుని కానీ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి, సౌమ్యుడు అటువంటి వ్యక్తి ఈరోజు మరణం మాకంతా ఎంతో బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మా సంతాపాన్ని తెలియజేస్తూ, మాజీ పార్లమెంట్ సభ్యుడు కేశపల్లి గంగారెడ్డి గారికి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి, ఒక ప్రజానాయకుడు, ఒక మంచి వ్యాపారవేత్త, ప్రజల మెప్పు పొందినటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు మరి పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. అసలు పార్లమెంటు సభ్యుడు నేరుగా ప్రజలకు పరిచయం ఉండాలని చెప్పేసి మొట్టమొదటిగా అది కేశపల్లి గంగారెడ్డితోనే మరి పరిచయం అయినటువంటి సందర్భం మనం చూసాం. నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళకి అవసరాల మేరకు అభివృద్ధి చేయడం, ఏదేమైనా ఒక మంచి నాయకుడిగా జిల్లాలో పేరు తెచ్చుకున్నాడు, ఒక మంచి వ్యాపారవేత్త కూడా అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన రాజకీయాలు ఎప్పుడో ఒక సిక్స్ సెన్స్ అంటూ పనిచేస్తుండే. నాకు ఓటమి ఎరగని నాయకుడు పేరు వచ్చిందంటే ఎప్పుడు కూడా ఖచ్చితంగా గెలుస్తామనుకున్నప్పుడు ఆయన తెలిసిపోతుంది గెలుస్తామని. ఒకవేళ ఓడిపోతామన్నది కూడా సంగతి తెలుస్తుంది. ఓడిపోతామన్నప్పుడు 80% ఎవరు ప్రెషర్ చేసినా ఆయన పోటీ చేసే వ్యక్తి కాదు. కాబట్టి ఆ సిక్స్ సెన్స్ చెప్పినట్టు ఆయన పనిచేస్తుండే, మనం ఎంత ప్రెషర్ చేసినా లేదు మనం గెలవం, మనం ఓడిపోతాం, కాబట్టి నేను ఇప్పుడు పోటీ అంటుండే. కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా, ఎందుకంటే ఓటమి అనేది చవి చూడకుండా రాజకీయాల్లో నిలదొక్కున్న వ్యక్తిగా అది కేశపల్లి గంగారెడ్డి గారు మిగిలిపోతారు. కాబట్టి సుదీర్ఘకాలం, ఎందుకంటే ఇటు వ్యాపారవేత్తగా ఇటు రాజకీయంగా కూడా నిజామాబాద్ జిల్లాకు సుపరిచితుడిగా అందరి మనసుల్లో నిలబడిపోయినటువంటి వ్యక్తి, కాబట్టి అలాంటి వ్యక్తికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఆయన ఆశీస్సులు కూడా ఆ కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పేసి, అందరికి కూడా బాగుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అలా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ప్రజలతోనే మమేకమై ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలపైన అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకసారి శాసనసభ్యునిగా, 3 సార్లు పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కావాల్సినటువంటి జిల్లాలకు కావాల్సినటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వారు చేసినటువంటి ప్రజాసేవలో, ముఖ్యంగా ప్రజలతోని మమేకమై రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళతో కలిసిమెలిసిగా ఉన్నటువంటి ఆ మహామనీషి ఈనాడు మన మధ్యలో లేకపోవడము, ఆ పరమపదంలో వారికి పరిపూర్ణమైనటువంటి పెరుమాళ్ళ మంగళాశాసనాలు వారికి అందాలని చెప్పని, అదే రకంగా వారి కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు కల్పించాలని, 84వ ఏట వారు పరమపదించడము మరి చాలా దుఃఖంతో కూడుకున్నటువంటి విషయం, వాళ్ళ కుటుంబానికి కూడా మనోధైర్యం భగవంతుడు కలిగించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. మృతి ఈ జిల్లా ప్రజలకు విద్యార్థులకు తీరని లోటు,
మూడు సార్ల పార్లమెంట్ సభ్యుడిగా, ఒకసారి డిచ్చిపల్లె శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కేశపల్లి గంగారెడ్డి మృతి పట్ల ఈ విద్యార్థి లోకం, తెలంగాణ విశ్వవిద్యాలయం జ్యేష్ఠపక్షాన ప్రత్యేక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరి తెలంగాణ విశ్వవిద్యాలయానికి కారణం ఆ రోజు స్థానికంగా డిచ్చిపల్లి ఎమ్మెల్యే ఉన్నటువంటి కేశపల్లి గంగారెడ్డి కురిస్తూనే తెలంగాణ విశ్వవిద్యాలయం స్థాపించడం అనేది, అప్పుడు అంతా విద్యార్థులంతా మేము ముక్తకంఠంతో ఉద్యమం చేస్తే ఆ రోజు కేశపల్లి ప్రత్యేక చొరవ తీసుకుని తెలంగాణ విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. ఆ విశ్వవిద్యాలయం 2006లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి దినదిన అభివృద్ధిగా యూనివర్సిటీ కారణం ఎడ్యుకేషన్ యూనివర్సిటీ చూస్తూ ఉంటే కేశపల్లి గంగారెడ్డి గారి కనిపిస్తారు. వారికి వారి కుటుంబాలకు మా యూనివర్సిటీ విద్యార్థి పక్షాన ప్రడాగా సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ జిల్లాకు, అదేవిధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. కేశపల్లి గంగారెడ్డి గారు ఎంపీగా ఉన్నటువంటి కాలంలో, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో ఈ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించడం కోసం తెలంగాణ యూనివర్సిటీని డిచ్చిపల్లిలో పెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేసి యూనివర్సిటీని డిచ్చిపల్లికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు 2006 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారంటే అది కేశపల్లి గంగారెడ్డి యొక్క పుణ్యమే. కాబట్టి విద్యార్థి లోకం, తెలంగాణ యూనివర్సిటీ మొత్తం కూడా వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉంది. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. నిజామాబాద్ ప్రజలు ఇలా ఒక గొప్ప నాయకుని కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఇలా ప్రజల మనిషిగా అనేక పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా, అసెంబ్లీ సభ్యుడిగా పనిచేసినటువంటి ఘనత కేశపల్లి గంగారెడ్డి గారిది. అట్లాగే ఇలా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆసుపత్రి కావచ్చు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడం కోసం ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటులో ఆయన యొక్క కృషి ఎనలేదని తెలుపుకుంటూ, ఆయన యొక్క మరణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కాదు అందరికీ కూడా తీరని లోటని ఆయనకు ఆత్మక్ శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.